Hi friends, welcome to Priya Cookings. Priya Cookings lo ee roju recipe vachesi hotel style lo idli. Ee idli lanu ela prepare cheskovalo ee video lo chuseddam. Ee video lo kelle mundu maa channel ni kottaga chustunnattlayite subscribe cheskondi. Alage ee video ki ok like cheyandi. Ee recipe ni prepare cheskodaniki munduga oka glass varaku menapagullanu teeskovali. ఒక గ్లాస్ మినపగుళ్ళకి మూడు గ్లాసుల వరకు ఇడ్లీ రవ్వను తీసుకోవాలి. అలాగే ఇడ్లీ రవ్వను మినపగుళ్ళను వాటర్ పోసుకొని ఒకేసారి నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని 7 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వను మినపగుళ్ళతో పాటే నానబెట్టుకుంటే రవ్వ చక్కగా నాని ఇడ్లీలు బాగా వస్తాయి. 7 గంటలు ఆగాక మినపగుళ్ళు అనేవి ఈ విధంగా నానిపోతాయి. ఇప్పుడు ఈ మినపగుళ్ళను రవ్వను శుభ్రంగా కడిగి మినపగుళ్ళను ఇలా గ్రైండర్లో మెత్తగా రుబ్బుకోవాలి. పిండి రుబ్బుకున్న తర్వాత ఇడ్లీ రవ్వ నీళ్లు లేకుండా గట్టిగా ఒత్తుకుని మినపిండిలో వేసుకోవాలి. ఈ ఇడ్లీ రవ్వను గట్టిగా ఒత్తుకోకుండా ఉంటే పిండి అనేది పల్చగా అయిపోతుంది. ఇప్పుడు ఈ ఇడ్లీ రవ్వను మినపిండిలో వేసి రెండు కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండి కలుపుకున్న తర్వాత పిండి అనేది ఒక నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. నైట్ అంతా నానిన తర్వాత ఈ పిండిలో తగినంత salt వేసుకొని ఈ పిండిని మొత్తం ఒకసారి కలుపుకుంటే ఇడ్లీలు వేయడానికి పిండి రెడీ అయిపోతుంది. పిండిని మొత్తం ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దికొద్దిగా పిండిని తీసుకొని ఇడ్లీలు వేసుకోవాలి. ఇడ్లీలు వేసుకోవడానికి ఒక క్లాత్ని వాటర్లో తడిపి ఇడ్లీ రేకుపై ఇలా వేసుకుని ఈ క్లాత్ పైన ఇడ్లీలు వేసుకోవడమే. అదే మామూలు ఇడ్లీ పాత్ర అయితే ఇడ్లీ రేకుపై కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీలు అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీలు వేసేసుకున్న తర్వాత ఇలా ఎక్కువగా ఉన్న క్లాత్ను పైకి వేసుకుని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవాలి. ఈ విధముగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని 15 నిమిషాల పాటు ఈ ఇడ్లీలను ఉడికించుకోవాలి. పదిహేను నిమిషాలు ఆగాక ఇడ్లీలు చక్కగా ఉడికిపోతాయి. ఈ ఇడ్లీలను తీయడానికి చేతులను తడి చేసుకుంటూ ఈ క్లాత్పై కొద్దిగా వాటర్ జల్లుకుని ఈ ఇడ్లీలు అనేవి తీసుకోవాలి. ఈ విధముగా ఇడ్లీలన్నీ తీసుకొని ఒక హాట్ బాక్స్లో పెట్టుకుంటే ఇడ్లీలు అనేవి వేడిగా ఉంటాయి. అంతేనండి, ఈ ఇడ్లీ రెసిపీ రెడీ అయిపోతుంది. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.